ముఖ్యంగా మనకి అభిషేక్ సంఘి పరిచయ కార్యక్రమం ఉండబోతుంది. 7 గంటలకు ఇక్కడికి ఇదే హోటల్కి, నానక్రామగూడలో ఉన్నటువంటి సెర్టాన్ హోటల్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. మరి కాసేపట్లో మంత్రులందరూ కూడా, కేబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే అభిషేక్ సంఘి కూడా ఆల్రెడీ హోటల్కి చేరుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే అభిషేక్ సంఘి పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత ముఖ్యంగా నియోజకవర్గాల వారిగా కూడా ఆయా సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వం ముఖ్యంగా గ్యారంటీ స్కీమ్లు ఏదైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది కాబట్టి ముఖ్యంగా 6 గ్యారంటీ స్కీములు అన్ని కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అంశంపై కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవమని, ఇప్పటికే దాదాపుగా 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ చేశామని, ఈ ప్రాసెస్ కంటిన్యూగా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వాటిని ఎండగట్టే విధంగా ఖచ్చితంగా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలి. ఎందుకంటే చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంతటితో ఆగిపోయింది. 31,000 కోట్ల రూపాయల వరకు ఏకకాలంలో చేసిన ప్రభుత్వం, ఒక ఏకైక ప్రభుత్వం తెలంగాణ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, సో ఇక ఇలాంటి అన్నింటిని కూడా ప్రజలకు ఇష్టంగా తీసుకెళ్లాలి. అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది కూడా ఆయా నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోబోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 CLP సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరుగుతుంది. సో ఇక మనకి రేపు 11 గంటలకు అభిషేక్ సంఘి నామినేషన్ కార్యక్రమం కూడా ఉండబోతుంది. దానిలో కొందరు మాత్రమే, అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కొందరు నేతలు మాత్రమే ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. వారు ఎవరెవరు పాల్గొంటారు ఏంటనేది కూడా మరి కాసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఏదేమైనా సరే అభిషేక్ సంఘి కూడా కాసేపట్లో మనకి మీడియాతో కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు. ఖచ్చితంగా మనకి విభజన హామీలు ఏదైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా నేను రాజ్యసభలో ప్రస్తావనకు తీసుకొస్తానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మద్దతు నాకు ఉంటుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశాను, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశాను, మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళందరినీ మంత్రులను కూడా కలిశాను. సో ఇప్పుడు కూడా వారందరితో కూడా భేటీ అవుతున్నాను. వారందరితో పరిచయ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు మనకి అనివార్యమైన ప్రస్తుతం మనతో ఇప్పు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సిఎల్పి సమావేశం ముఖ్యంగా 8 గంటలకి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఏ అంశం అంటే అభిషేక్ సంఘి పరిచయ కార్యక్రమంతో పాటుగా ఇంకా ఏ అంశాలైన ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా? 7 గంటలకు సాయంత్రం సిఎల్పి సమావేశము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉంది. ఈ సిఎల్పి సమావేశంలో రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ద్వారా చేపట్టినటువంటి పథకాలను ఏ విధంగా ప్రజలకు వెళ్తున్నాయని చెప్పినటువంటిది అంశంపై చర్చ జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. అనేక రకాల చర్చ జరగడానికి అవకాశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, సిఎల్పి రెండోసారి సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంతో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం భవిష్యత్తులో ఏ విధంగా తీసుకుని పోదామని చెప్పడానికి చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. సిఎల్పి సమావేశం తదుపరి ఏ అంశాలపై చర్చ జరిగింది చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలలో అభిషేక్ సింగ్ గారిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈరోజు ఎంపిక చేసి వారిని తెలంగాణ నుంచి అవకాశం కల్పించిన క్రమంలో ఆ అంశం కూడా చర్చ రావడానికి అవకాశం ఉంటుంది. స్థానిక సమస్యలు కావచ్చు, ఇంక ఇతరత్ర ప్రధానంగా రైతు రుణమాఫీ భారతదేశ స్థాయిలో ఇది ఒక చారిత్రాత్మకము, హిస్టారికల్ అని చెప్పి అనుకున్నాం. 31 కోట్లు ఏకకాలంలో రైతులు 2 లక్షల రుణమాఫీ చేస్తాం అనేటువంటి అంశం కూడా ఇప్పటికే 27 రోజులలో జూలై 15 రుణమాఫీ అయిన జీవదీశనం, జూలై 18 లక్ష రూపాయల లోపు, జూలై 30 2 లక్ష 50 వేల రూపాయలు, ఆగస్టు 15 ఈరోజు 2 లక్షల లోపు 18,000 కోట్లను ఈరోజు రుణమాఫీ గావింపు చేసిన సాంకేతిక కాలంలో ఆగిపోయిన మిగతా వారికి కూడా ఇవ్వాలని చెప్పిన సంకల్పంతో పోతుంది. కాబట్టి ఆ అంశం కూడా చర్చ జరిగి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పిన కార్యక్రమం, ఇచ్చిన మాట గాంధీ కుటుంబం తప్పదని చెప్పండి రాహుల్ గాంధీ గారిని ఆలోచన విధానం కూడా చర్చించుకునే అవకాశం ఉందని భావిస్తా ఉన్నాను. సభ వరంగల్లో పెట్టాలనుకుంటున్నారు, ఎప్పుడు ఉండబోతుంది? అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహం కూడా సెక్రటరీ ముందు విగ్రహం ఆవిష్కరణ కూడా ఎప్పుడు ఉండబోతుంది? రాహుల్ గాంధీ ఎప్పుడు వస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి? మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. ఏదైతే వరంగల్ సభలో శ్రీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో రైతులు 2 లక్షల రుణమాఫీ చేసినామనేది అదే సభాస్థలిలో వారికి ధన్యవాదాలు, రైతులకు ఇచ్చిన మాటను జవదాట కూడా గాంధీ కుటుంబం అమలు చేసి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ప్రకటించారు. త్వరలోనే ఈరోజు ఈ మీటింగ్ చర్చకు వస్తుందా
భవిష్యత్తులో వస్తే మొత్తానికి ఆ సమావేశం కూడా ఉంటుందన్నమాట. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమం కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించిన తుది రూపం తీసుకురావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, కానీ 18,000 కోట్ల రూపాయలు మాత్రమే చేశారని చెప్పేసి కూడా ప్రతిపక్షం ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే చాలా మంది అర్హులైన రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అర్హులైన వారందరికీ రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినాం, హామీ ఇచ్చినాం, హామీ మేరకు ముందుకు పోతున్నాం. 25,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినాం. 6,000 కోట్లు సింగిల్ విండో రుణం తీసుకుని 31,000 కోట్లు రైతుల కోసం పెట్టిన సందర్భం. ఇప్పటి వరకు 18,000 కోట్లు ఇచ్చిన మిగతా సాంకేతిక కారణాలు ఎవరికైతే ఇబ్బంది రాలేదో వారందరినీ గుర్తించడానికి ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసు దగ్గర దరఖాస్తు పెట్టుకోమని చెప్పినాం. దాని ఆధారంగా మిగతా వారందరికీ కూడా 12/12/2018 ఉంచాలి, 9/12/23 సంవత్సరం తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ఈరోజు రుణమాఫీ చేసి తీరు 2 లక్షల లోపల.